రాజు చెప్పండి, విశాఖలో అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? పరీక్షా కేంద్రాల వద్ద అలాగే విద్యార్థులందరూ పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారా? అక్కడికి సంబంధించిన నిబంధనలు ఎలా ఉన్నాయి? పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ వ్యాప్తంగా ఈ రోజు అయితే ఈ 10వ తరగతి పరీక్షలు అయితే ప్రారంభమవుతున్నాయి. ఈ సంవత్సరం నుంచి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కనిపిస్తున్నారు కదా, గేట్ల దగ్గర వాళ్ళ హాల్ టికెట్స్ని, వాళ్ళ ఎగ్జామ్ రాయడానికి, వాళ్ళ భవితవ్యాన్ని నిర్ణయించుకోవడానికి వాళ్ళ ఎక్కడైతే రూమ్స్ ఉన్నాయి, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయనేది వాళ్ళందరూ చెక్ చేసుకుంటున్నటువంటిది మనం చూడొచ్చు. ఈ స్కూల్స్కి కూడా జంబ్లింగ్ సిస్టమ్ ఉండడంతో పక్క స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్ సెంటర్ ఉన్నటువంటి స్కూల్లో, అదేవిధంగా ఈ స్కూల్లో వాళ్ళు వేరే స్కూల్లో ఇలా జంబుల్ సిస్టమ్ ఉన్నటువంటి నేపథ్యంలో విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ముఖ్యంగా ఈ అంటే ఆలస్యంగా వస్తున్నటువంటి విద్యార్థుల కోసం కూడా అటు విద్యాశాఖ సమీపంలో ఉన్నటువంటి స్కూల్స్ని ఈ జంబుల్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఏపీ వ్యాప్తంగా కూడా అంటే ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. 9:30 ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. 12:45 అంటే ఎగ్జామ్ 3 గంటల సమయం ఉంటుంది. కానీ ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత 15 నిమిషాల పాటు వాళ్ళకి ఏ విధంగా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, అది రాయడానికి సిద్ధంగా ఉండాలి అనేది, అక్కడ ఉన్నటువంటి పేపర్స్ కానీ ఆ పేపర్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ వీటన్నిటికీ సంబంధించి దాదాపుగా 15 నిమిషాల సమయం అయితే ఉండే పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి తోడు మనము విజువల్లో చూస్తున్నాం కదా, వస్తున్నటువంటి విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఆ పేరెంట్స్, అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడికి వచ్చి ఆ హాల్ టికెట్స్ వీటన్నింటినీ చూపించి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 7,25,620 మంది విద్యార్థులు ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడానికి అయితే సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 130 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు కూడా, అంటే కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి ఎగ్జామ్స్ సెంటర్లన్నింటిలో కూడా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 8:45 విద్యార్థుల్ని లోపలికి అయితే ఎలా చేస్తారు అంటే దాదాపుగా 45 నిమిషాల ముందు నుంచి కూడా వచ్చేటటువంటి విద్యార్థులందరినీ కూడా లోపలికి ఎలా చేసే పరిస్థితి అయితే ఉంది. అప్పటి వరకు వెయిట్ చేయాలి. 144 సెక్షన్ ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో అంటే ఎగ్జామ్ సెంటర్ నుంచి దాదాపుగా 100 మీటర్ల దూరం వరకు కూడా ఏ ఒక్కరిని ఉండనిచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఇప్పటికే విద్యార్థులకి ప్రయాణానికి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆర్టీసీ కూడా, ఏపీఎస్ఆర్టీసీ వీళ్ళు హాల్ టికెట్ చూపిస్తే విద్యార్థుల్ని ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం అయితే కల్పించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి ప్రశ్నాపత్రానికి కూడా ఒక ప్రత్యేక యూనికోడ్ అనేది ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఎట్లాంటి మాస్క్ ఆపింగ్ కానీ లేదా పేపర్ లీకేజీలు కానీ జరగకుండా ఉండేలాగా, ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగితే తక్షణమే స్పందించి విద్యాశాఖ వెంటనే ఏర్పాట్లు చేయడానికి ఒక యూనికోడ్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతి జిల్లాలోనూ విద్యాశాఖ అధికారితో పాటుగా ఇప్పటికే కలెక్టర్ పర్యవేక్షణ అనేది కొనసాగుతుంది. దాదాపుగా ప్రతి జిల్లాకి సంబంధించి ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కానీ ఉదయం నుంచే పేరెంట్స్ చాలామంది ఇక్కడికి వచ్చి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళని, అంటే రాయడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ దగ్గరుండి హాల్ టికెట్ నెంబర్స్ వాటి అన్నింటినీ చెక్ చేసి చూపిస్తున్నటువంటిది మనం చూడొచ్చు. పిల్లల్లో కూడా కొంతవరకు ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుంది. ఆ ఆందోళనలో తగ్గించడం కోసం పేరెంట్స్ ధైర్యం చెప్పడానికి వస్తున్నటువంటిది కూడా మనం చూడొచ్చు. మీ పిల్లలు ఎవరైనా ఎగ్జామ్ రాయడానికి వచ్చారా? అంటే పిల్లలకి ఏమైనా టెన్షన్ ఏమైనా ఉందా ఎగ్జామ్ రాయడానికి వచ్చిన ఈ టైంలో? ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగా ప్రిపేర్ అయ్యాము. కొంచెం టెన్షన్గా ఉంది, కానీ పేపర్ ఎలా వస్తుందో, అందరూ టఫ్ అంటున్నారు, అందుకే కొంచెం భయంగా ఉంది. సో మీ ఫాదర్ కూడా వచ్చారు కదా మీతో పాటు, ఆ టెన్షన్ పోవడానికి ఏం, అంటే ఆయన కూడా ఎప్పుడో ఎగ్జామ్ రాసే ఉంటారు కదా, ఏం టిక్స్ ఏం చెప్పట్లేదా మీకు? చెప్పారు, చిన్నవాడిని ఫస్ట్ రాయమన్నారు, పేపర్ ప్రెజెంటేషన్ బాగా చేయమని చెప్పారు. అది పేపర్స్ కొంచెం రాసినప్పుడు చూసుకోండి, లైన్స్ కట్టా గీయమని చెప్పారు. పేపర్ కోడ్ అంతా సరిగ్గా చెక్ చేయండి అని చెప్పారు. సో దగ్గరుండి ఎగ్జామ్ తీసుకొచ్చారు, మీ అమ్మాయి కొంత టెన్షన్ పడుతుంది అని చెప్పేసి ఏం చెప్తారు? బారా అమ్మ, ఏవైతే ఫస్ట్ వచ్చాయి అవి అటెంప్ట్ చేయు, టైం అయితే వృధా చేసుకోవద్దు అని చెప్పాను. సో ప్రతి తల్లిదండ్రులు కూడా ర్యాంక్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు, మీ అమ్మాయిని ప్రతిరోజు కూడా చదివిస్తూనే ఉండే ఉంటారు కదా, చూస్తుంటారు ఒక పక్క నుంచి ఎలా చదువుతుంది, ఏంటి ఏం ర్యాంక్ వస్తుంది, ఇలాంటివి ఏమైనా అంచనాలు ఉన్నాయి మీకు? ఉన్నాయండి. స్కూల్ ఫస్ట్ తను ఆక్స్ఫర్డ్లో చదువుతుంది, ఎన్ఆర్ఐ అదే క్యాన్సర్ హాస్పిటల్. నాకు ఎక్స్పెక్ట్ చేస్తాను ఫస్ట్ ర్యాంక్ వస్తుంది.
సో ప్రతి తల్లిదండ్రుల్లో కూడా ఒక ఎక్స్పెక్టేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనమైతే చూడొచ్చు వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈ ఈ స్కూల్కి అంటే మన మెయిన్ గేట్ నుంచి ఇంచుమించుగా 100 మీటర్స్ మెయిన్ గేట్ నుంచి ఇన్సైడ్ వరకు ఈ స్కూల్ అయితే ఉంటుంది. దానికి తోడు వస్తున్నటువంటి పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక తెలియని ఆందోళన అయితే ఉండే పరిస్థితి అయితే ఉంది. కొంచెం ఈ పేరెంట్స్ కూడా ఒక్కొక్కళ్ళు చూస్తూ ఉన్నారు. ఏమో భయ్, మరి కొద్దిసేపట్లో ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు కూడా సెల్ ఫోన్ చూస్తున్నా, ఎలా ఎలా ప్రిపేర్ అయ్యా? బాగానే ప్రిపేర్ అయ్యా. ఎట్లా రాస్తావు? ఏమన్నా భయం ఏమి ఉందా ఎగ్జామ్ రాయడానికి? లేదు, అంతా వచ్చే బాగానే రాస్తాను. మొత్తం చెక్ చేసేస్తున్నా ఏమేమి ఉన్నాయి, ఏం క్వశ్చన్స్ వస్తాయి మొత్తం అన్ని ముందుగానే చూసుకుంటున్నా. కాదు సార్. ఏమండి ఎట్లా ప్రిపేర్ అయ్యాడు మీ వాడు ఎగ్జామ్ రాయడానికి? ప్రిపేర్ అయ్యారండి, ఉదయం 6 నుండి రాత్రి 10:30 వరకు చదువుతూనే ఉండేవారండి. బాగానే ఉంది స్కూల్లో కూడా, టీచర్స్ ప్రిన్సిపల్ మేడం అంతా కూడా బాగానే చేశారు, ప్రిపేర్ చేశారు. అలా చేస్తే ఎవరికైనా ఇబ్బందిగా ఉండదండి, చాలా బాగా ఉన్నదండి. సో పేరెంట్స్లో కూడా ఒక నమ్మకం, పిల్లల్ని 1 సంవత్సరం నుంచి ప్రిపేర్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఎగ్జామ్ సెంటర్కి తీసుకొచ్చి వీళ్ళందరినీ కూడా ఎగ్జామ్స్కి రెడీ చేసినటువంటి పొజిషన్ అయితే ఉంది. మరికొద్దిసేపట్లో లోపలికి వెళ్ళి చేస్తారు. 9:30 నుంచి ఈ ఎగ్జామ్ అనేది స్టార్ట్ అయ్యి 12:45 అయితే ముగిసే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.